ఎంసెట్ 2024 సంబంధించి కెమిస్ట్రీ చీట్ కోడ్స్ మీద వీడియో చేయడం అడుగుతున్నారు, అందు గురించి వీడియో చేయడం జరిగింది. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియో కేవలం ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదని వాళ్ళకి మాత్రమేనండి, టాపర్స్కి అయితే కాదు, టాపర్స్ అయితే ఎలిమినేట్ అయితే చేయండి. ఓకేనా? సో ఫస్ట్ చూసుకుంటే మనకి చీట్ కోడ్స్లో క్వశ్చన్తో సంబంధం ఉండదు కాబట్టి దాన్ని అయితే ఎలిమినేట్ చేస్తున్నాను. సో బట్ మీరు చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉందో మనం తెలుసుకోవాలి. సో ఎలా విధంగా క్వశ్చన్స్ కనుక ఇస్తే, సో మనకి మ్యాక్సిమం సిమిలర్గా ఏవైతే ఉంటాయో ఫోర్ ఆప్షన్స్లో, ఆ రెండింటిలోనే మనకి ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఈ ఫోర్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 1, 2, 3 ఉంది, ఇక్కడ 1, 2, 3 ఉంది, అంటే ఈ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి. ఓకేనా? కంపేర్ విత్ ఈ టూ ఆప్షన్స్, కాబట్టి ఆప్షన్ ఏ ఆప్షన్ బి అనేది ఎలిమినేట్ చేశాను. సో మనకి ఈ రెండింటిలో ఆప్షన్ ఉంది. సో ఎలిమినేట్ చేసిన దానికి సిమిలర్గా ఉందానికి రిలేషన్ చెక్ చేసుకోవాలి. అంటే సో మనకి ఇదేనా ఆన్సర్ అవ్వాలి లేదా ఇదేనా అవ్వాలి, ఎలిమినేట్ చేసిన దానికి దానికి రిలేషన్ ఉండాలి అని చెప్పాను. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే ఇక్కడ ఎక్కడ ఓన్లీ ఉంది, ఎక్కడ ఓన్లీ ఉంది, ఎక్కడ ఓన్లీ ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ లేదు కాబట్టి సో మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ మీకు నెక్స్ట్ కూడా చెప్తాను చూడండి. సో మీరు నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏ ఆప్షన్స్ అండి సిమిలర్గా ఉన్నాయి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, ఇది ఇది డిఫరెంట్గా ఉన్నాయి, ఈ రెండు చూస్తే సిమిలర్గా ఉన్నాయి, అంటే ఈ రెండింటిలో మనకి ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? సో సిమిలర్గా ఉన్న దాంట్లో ఎలిమినేట్ చేసిన దానికి రిలేషన్ ఉండాలి అని చెప్పాను. ఆ విధంగా మీరు చెక్ చేస్తే సో మనకు ఆప్షన్ 3 అనేది ఎలిమినేట్ చేసిన దానికి రిలేషన్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అయింది. ఓకేనా? సో మీకు ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్ మీద అప్లై చేసి మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ 4 ఆప్షన్స్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ రెండు ఆప్షన్స్ అండి సిమిలర్గా ఉన్నాయి, ఈ రెండు ఒకలాగా ఉన్నాయి అండ్ ఈ రెండు ఒకలాగా ఉన్నాయి. ఈ విధంగా ఆన్సర్లు ఉన్నప్పుడు సో మనకి మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో మనకి దగ్గరగా రిలేషన్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే FE3O4 ఉంది, ఇక్కడ FE ఉంది, అంటే ఈ రెండు కూడా కొంచెం దూరం దూరంగా ఉన్నాయి కంపేర్ విత్ ఈ బీసీ రిలేషన్తో చూస్తే. సో మనకి ఆప్షన్ బి అయినా రైట్ అవ్వాలి, సి అయినా రైట్ అవ్వాలి. ఇలాంటి కేసులో మనం ఏది ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పలేము, ఇది మీ లక్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో మీరు నెక్స్ట్ చూస్తే సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి, ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏది ఫస్ట్ డిఫరెంట్గా ఉంది, ఎక్కడ CO2 ఉంది, ఎక్కడ CO2 ఉంది, ఈ రెండింటిలో CO2 లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిన దానికి రిలేషన్ చెక్ చేసుకోండి అని చెప్పాను. సో మనకి చేసిన దానికి రిలేషన్ చెక్ చేసుకోండి అంటే ఎక్కడ చూస్తే H2O2 ఉంది, ఎక్కడ చూస్తే H2 ఉంది, పైన మనం ఎలిమినేట్ చేసిన దాంట్లో కూడా H2 ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అయింది. ఓకే? అండ్ నెక్స్ట్ చూస్తే 4.2 × 3/x³3 4.23 × x³3 4.23 × x³3 2.112 × x³3 ఓకే. ఇలాంటి కేసులో మనకి ఏది డిఫరెంట్గా ఉందో ఫస్ట్ చూసుకోండి, ఆప్షన్ డి అని డిఫరెంట్గా ఉంది కదా, సో దాన్ని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిన దానికి రిలేషన్ చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తే ఇది కూడా సమ్ పాయింట్ వాల్యూస్లో ఉంది అండ్ ఇది కూడా సమ్ పాయింట్ వాల్యూస్లో ఉంది కాబట్టి మనకు ఆప్షన్ బి అయినా ఆన్సర్ అవ్వాలి లేదా ఆప్షన్ సి అయినా ఆన్సర్ అవ్వాలి. ఎలిమినేట్ చేసిన దానికి రిలేషన్ చెక్ చేసుకోండి. రిలేషన్ చెక్ చేసుకుంటే 42 అనేది దగ్గరగా ఉందా లేదా 4 దగ్గరగా ఉందా, 42 కదా దగ్గరగా ఉంటుంది. సో కాబట్టి మనకు ఆప్షన్ ఏ అయితే ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సో మీరు ఇక్కడ క్వశ్చన్స్ని ఎందుకు ఇవ్వట్లేదు అంటే చీట్ కోడ్స్లో మన క్వశ్చన్తో సంబంధం ఉండదు కాబట్టి దాన్ని అయితే ఎలిమినేట్ చేస్తున్నాను, అందుకే క్వశ్చన్స్ కూడా మీకు టైప్ చేయలేదు, నాకు కూడా టైం వేస్ట్ కాబట్టి. సో ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ రెండు సిమిలర్గా ఉన్నాయి, ఏది డిఫరెంట్గా ఉంది అని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూస్తే 0.1, ఇక్కడ 0.1, ఇక్కడ కూడా 0.1, ఎక్కడైతే 0.2 ఉంది కాబట్టి దీన్ని అయితే ఎలిమినేట్ చేశాను. ఎలిమినేట్ చేసిన దానికి దగ్గరగా ఉన్న తీసుకోవాలని చెప్పాను. ఇక్కడ 0.01 ఉంది, ఇక్కడ 0.01 ఉంది చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి 0.01 ఉంది కదా, ఇక్కడ 0.01 ఉంది, ఇక్కడ 0.01 ఉంది, ఇక్కడ చూస్తే 0.02 ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఓకే? ఇక్కడ చూస్తే 0.1 ఉంది, ఇక్కడ చూస్తే 0.2 ఉంది, ఇక్కడ చూస్తే 0.1 ఉంది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. మనం ఆల్రెడీ ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసాం. సో మనకు మిగిలిన ఆప్షన్ ఏ కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏది డిఫరెంట్గా ఉంది చెప్పండి. ఎస్పీఏ కదా, ఇక
రికార్డ్ చేస్తే SP2, SP3, SP3 DA సంథింగ్ ఉంది. ఓకే, సో ఎలాంటి కేసులో ఏం చెప్పాను, సిమిలర్ కూడా తీసుకోవాలని చెప్పాను. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ SP2 ఓన్లీ ఉంది, ఇక్కడ SP3 ఉంది, ఇక్కడ SP3 ఉంది. సో మనం హెల్మెట్ చేసిన రిలేషన్ చెక్ చేసుకోండి అని చెప్పా. అంటే సమ్ SP3 × D ఉంది, బట్ ఇక్కడ చూస్తే SP3 ఉంది. మనకి మ్యాక్సిమం ఇక్కడ మీరు కొంచెం బుర్ర అవ్వకనుక ఉపయోగిస్తే ఇక్కడ మనం ఈ రెండింటిని కూడా ఎలిమినేట్ చేసాం. ఎలిమినేట్ చేసిన దాన్ని దగ్గరగా ఉండాలన్నాం. అంటే ఇక్కడ SP3 ఉంది, ఇక్కడ SP3 ఉంది, బట్ D ఉంది. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తే మనకు ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్ అయింది. ఓకే, సో ఇవి మనకి కెమిస్ట్రీకి సంబంధించి చీట్ కోడ్స్ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.